ముఖ్యమంత్రి గారు చెప్పారు చదువు చాలా అవసరం ఈ దేశ ప్రధాని ఏం చదువుకున్నాడు ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఆయన చదువుకున్నది టెన్త్ క్లాస్ అనే కూడా అనుమానమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఏదో అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో కట్టారని నేను ఐదు సార్లు ఆర్టీ అప్లై చేసి అసలు ఏం చదువుకున్నాడు ఈ వ్యక్తి అని ఒక్కదానికి కూడా దేశాన్ని దేనికి సంబంధించినటువంటి ఉన్నత అత్యున్నతమైన పదవుల్లో ఉన్న నాయకులకి వాళ్ళ యొక్క వివరాలు మేము ఇవ్వమని చెప్పి ఒక తొక్కలో లెటర్ పెట్టి పంపిస్తూ ఉంటారు మనం ఎన్నిసార్లు అడిగినా అంటే చదువుకోలేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళు కూడా ఏం చదువుకున్నారయ్యా అంటే ఒక ఆయన బిఏ చదువుకున్నాను బిఏను బికామ్ చదువుకున్నానని చెప్పి ఒక ఆయన ఇంకొక ఆయన నేను నైన్త్ క్లాస్ అయిన అబ్బా చదువుకున్నది అంతకన్నా మనకి ఎక్కలేదనే అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు ఒక తొమ్మిదవ తరగతి బీకాం చదువుకున్న వ్యక్తి ఐపీఎస్ ని మంత్రుల్ని ఎలా కంట్రోల్ చేస్తారో మీరు చెప్పండి ఒకసారి నాకు లక్ష లక్షలు పెట్టి పిల్లల్ని చదివించుకోవటం దేనికోసం మనందరం కూడా ఏం చదువుకోనా ముఖ్యమంత్రి అవ్వచ్చు ఏం చదువుకోపోయినా మంత్రి అవ్వచ్చు ఏం చదువుకోపోయినా సరే మన ఇష్టం ఏదైనా చేయొచ్చు అని అంటే ఇంకా చదువులు ఎందుకు అరణ్యంలో బతకొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క స్కూల్లో లక్షల లక్షల ఫీజులు కట్టి ఐదు లక్షలు పది లక్షల ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నాం పిల్లల్ని మంచి భవిష్యత్తు కోసం ఒక బంగారం లాంటి భవిష్యత్తు రావాలి ఆ భవిష్యత్తు కోసం వీళ్ళు రేపు పొద్దున ఎదిగిన ఈ పిల్లలు దేశం కోసం రాష్ట్రం కోసం రాబోయే తరాల కోసం పనిచేస్తారని చెప్పి విజ్ఞానం అవసరం అని చెప్పి చదివించుకుంటా ఉంటే ఈ రోజున ఇంత పెద్ద ముఖ్యమంత్రి పదవికి చదువు సంధ్య లేని వ్యక్తులు వచ్చి కూర్చుంటే రాష్ట్రం బాగుంటుందా మీరందరూ ఆలోచించండి పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు ఆయన పట్టించుకోవడం వేరే విషయం ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏం సపోర్ట్ చేస్తున్నారు నిన్నటికి నిన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే పాచిపోయిన లడ్డూలు ఇచ్చావు ఒక దబ్బా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి బాకీ అబ్బా నువ్వు అని చెప్పి ఒక ప్రధానమంత్రి నిన్న ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి వచ్చి కాలు పెట్టి తన ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అంటే మీరందరూ ఎక్కడ నిద్రపోతున్నారు సార్ అలాగే మేము టీడీపీకి ఎంత ఎంత దూరమో బీజేపీకి అంతే దూరం అని చెప్పారు సరే దూరంగా ఉండండి నిరసన తెలియజేయడానికి ఏమైంది నిన్న నిరసన తెలియజేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు మీ బాధ్యత కాదా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే మీ బాధ్యత కాదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరసనల మధ్య మీ నిరసనలు ఏమైపోయినాయి మాకు బీజేపీకి ఏం సంబంధం లేదబ్బా మాకు బీజేపీకి ఏం సంబంధం లేదు సంబంధం లేకపోతే ఎందుకు నిరసన తెలియజేయలేదు తెలియచేయాలి కదా నిన్న వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆయన మాటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి వారి కుమారుడి గురించి ఆయన ఇష్టం వచ్చినట్లు పేలారు ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జనారాయణ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మూర్ఖ శిఖామణి కొత్తగా ఇప్పుడు ఇంకొక మూర్ఖ అంత అంతకుముందు నేను వాడిని దేశద్రోహి అని పిలిచాను ఇప్పుడు మూర్ఖ శిఖామణి అని పిలుస్తున్నా ఆయన మన యాక్టర్ శివాజీ గారు శివాజీ గారు నిన్న పోరాట దీక్షలో మన ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఆర్టీ కోసం ఎన్నో సార్లు అప్లై చేశాడంట దేనికోసం ప్రైమ్ మినిస్టర్ గారు చదివిన చదువు కోసం ప్రైమ్ మినిస్టర్ ఏం చదివాడో తెలుసుకోవడం కోసం ఆర్టీ అప్లై చేయాల్సిన అవసరం లేదు శివాజీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తాడో అక్కడ వీడియోలు ఉంటాయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నాడు ఆయన పరిపాలన విధానం ఏంటి అవి చూస్తే తెలిసిద్ది ఆయన చదువేందో చదువు అంటే మూర్ఖుడా మళ్ళీ నీకే చెప్తున్నాను చదువు అంటే స్కూల్లో చేసింది కాదు స్కూల్లో నీకు సర్టిఫికేట్ ఇస్తా చూడు అది కాదు చదువు అంటే చదువు అంటే ప్రపంచంలో బయటకు వచ్చాక రియల్ చదువు మొదలైద్ది ఆయన ఏం చదివాడో తెలియాలంటే ఇదిగో ఎక్కడ ఉంటుంది చదువు సర్టిఫికెట్ మీద ఉండదు అంటే నువ్వు గమనించట్లేదా ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం చేశాడు దానికి మనం ప్రశ్నిద్దాం కానీ నువ్వు చేసిన విధానం అది కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు తొమ్మిదో తరగతి లేదా జగన్ గారు బిఏ బీకాము బీఏబి కమలలు తొమ్మిదో తరగతిలో ఐఏఎస్ని ఎలా కంట్రోల్ చేస్తారు దుర్మార్ కూడా వాళ్ళు తొమ్మిదో తరగతి పవన్ కళ్యాణ్ గారి చదువు చూడాలంటే ఒకసారి హార్వర్డ్కి వచ్చి హార్వర్డ్ ప్రొఫెసర్స్ దగ్గర ఇంగ్లీష్లో అనర్గళంగా ఆయన మాట్లాడిన ఉపన్యాసం విను అప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చదివేంటో లేకపోతే ఐదు వేల కంటే ఎక్కువ మంది ఐదు వేల నుంచి ఏడు వేల మంది నిష్ణాతులు అంటే ప్రపంచంలోనే తెలుగు వాళ్ళల్లో అత్యధిక చదువుకున్న ప్రొఫెసర్సు డాక్టర్సు ఎండిసు ఎంఏ ఎంబీబీఎస్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చినప్పుడు డాలస్లో ఆయన రెండు గంటల ప్రసంగం విను అప్పుడు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు చదువు పవన్ కళ్యాణ్ గారు చదువు చూడాలంటే తోట చంద్రశేఖర్ గారు నేను అన్నారు ఒక వీడియోలో నేను ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఎంత ఆనందపడుతున్నానో ఈరోజు జనరల్ సెక్రటరీగా నన్ను పదవి బాధ్యతలు ఇచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందపడతాను అన్నాడు అవి వాళ్ళ మాటలు విను ఆయన అట్లాంటి ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్ కాదు ముంబాయి నాగపూర్ పూణేలను పోపించిన ఐఏఎస్ ఆఫీసరు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నాడు చూడు అడుగు అప్పుడు తెలిసింది నీకు పవన్ కళ్యాణ్ గారు చదివేంటో లేకపోతే ఇప్పుడే అబ్దుల్ కలాం గారికి సహాయ సహకారుడిగా అందించిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ సహాయం చేయడానికి వచ్చినాడు చూడు అడుగు పవన్ కళ్యాణ్ గారు చదివేంటో తెలిసింది లేకపోతే జయలలితకి అసిస్టెంట్గా పనిచేసా అంటే పిఏగా పనిచేసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారు ఆయన అడుగు పవన్ కళ్యాణ్ గారు చదివేంటో తెలిసిద్ది లేకపోతే నీకు ఇంకా తెలియకపోతే ఇదిగో ఈ బుక్ చదువుకో దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పద్దెనిమిది వ్యక్తిగత లక్షణాలు పది నాయకత్వ లక్షణాలు రాశాను అది చదువు అప్పుడు తెలిసిద్ది పవన్ కళ్యాణ్ గారు చదివేంటో చదువు సర్టిఫికెట్ల మీద ఉండదు డియా ఈరోజు నాకు కొన్ని మీరు మీరు చూపించండి టీడీపీలో టీడీపీలో ఎటుం వాళ్ళు ఉన్నారు అందరు నిశానిగాళ్ళు వాళ్ళని పెట్టుకొని నువ్వు మా మా గురించి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న వ్యక్తుల గురించి చూడు పెద్ద పెద్ద నిష్ణాతులు ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన వెంట వెళ్తున్నారంటే ఎందుకు కారణం ఆయన చదువు ఇగో ఎక్కడుంది విజ్ఞానం వినయం విధేయత నిజాయితీ మీ దగ్గర ఎక్కడుంది మీ చదువులేని ఏం నీ ఎస్సీ ఎస్టీలో ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పే విజ్ఞానం మీది అనే చదువు మీది ఇంకేమన్నారు వైజాగ్లో ప్రత్యేక హోదా కోసం కథం తొక్కిన యువతరాన్ని పోలీసులతో లాఠీ చార్జ్ చేసి ఈ రోజున నల్ల చొక్కా వేసుకొని మాకు ప్రత్యేక హోదా కావాలి మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు చూడండి ప్లేట్లు మార్చి ఆయన అదే చదువు లేకపోతే ఒకసారి కాంగ్రెస్ కాంగ్రెస్ దేశానికి పట్టిన శని అని చెప్పి మళ్ళీ బీజేపీ బీజేపీ ఇప్పుడు శని అని చెప్పి కాంగ్రెస్ ఇలాగా ప్లేట్లు మార్చుకుంటాడు చూడు అలాగా అదా చదువు అంటే లేకపోతే సమాజంలోని వ్యవస్థలన్నింటినీ భ్రష్టం చేసి రాజకీయాన్ని ఒక రకంగా చెప్పాలని నాశనం చేసి రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన ఇరవై మూడేళ్ల సంవత్సరాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదే చదువంటే చదువంటే ఏది లేక కుటుంబం కోసం వర్గం కోసం లేకపోతే రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టడం అదే చదువు రెండు ఎకరాల ఆసమి డెబ్బై ఎనిమిదిలో ఈరోజు లక్ష కోట్లకు మించుంది ఎక్కడి నుంచి వచ్చింది అదంతా అదే చదువు ఇంకా యశోదాబాని చూసుకోవట్లేదు అంటున్నారు ఆయన యశోదాబి చూసుకోలేదు కాబట్టి ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఆయన్ని పొగుడుతున్నారు ఆయనకి దేశం మొత్తం ఆయనకు కుటుంబం అయిపోయింది అందుకే తన కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు తల్లిని లైన్లో పెట్టాడు అంటున్నారు ప్రేమ లేక కాదు వెళ్ళి చూడు ప్రైమ్ మినిస్టర్ మీతో కూడా వెళ్ళి తల్లికి నమస్ నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్న వీడియో చూడలేదు నువ్వు ఆయన లైన్లో ఎందుకు పెట్టాడంటే దేశ ప్రజలతో పాటు దేశ ప్రజలకు స్వాంతనంగా ఉంటది తన తల్లి కూడా లైన్లో ఉంటే స్వాంతనంగా ఉంటది కాబట్టి పెట్టాడు మీరైతే ఏం చేసేవాళ్ళు తెలుసా ఇంకొక దాంట్లో వచ్చిన డబ్బులతోటి ఆవిడికి ఏడే నగరాల ప్యాలెస్లు కట్టేవాళ్ళు తల్లికి అటువంటి దుర్మార్గపు సొమ్ము ఆయన తీసుకోలేదు ప్రజల సొమ్ము రూపాయి తాగట్లేదు అది గుర్తుపెట్టుకో అందుకే తల్లి అలాగ లైన్లో నిలబడాల్సి వచ్చింది మీ కూడా అలా చేరు ఎవరినో కూడా అడ్డదోనో గిడ్డదనో చేసేసి డబ్బులు పంపిస్తారు ఆయన అలా పంపించదలుచుకోవాల అందుకే ఆవిడ తల్లి లైన్లో నిలబడింది ఎస్టీ ఎస్టీలో ఎవరు పుట్టాలనుకుంటారు రెండు ఎకరాల సంపద లక్షల కోట్లు పేపించడం బ్లడ్ అండ్ బ్రీడ్ గురించి మాట్లాడతారు లేకపోతే జయంతికి వరదంతికి తేడా తెలియదు ఇవే మీ చదువులు సంఖ నాకని పనికి వస్తాయి ఆ చదువులు సర్టిఫికెట్లు తీసి తుడుచుకోవడానికి పనికి వస్తాయి సర్టిఫికెట్లతో తోడి ఈరోజు జాబులు రావు నీ దగ్గర స్కిల్ సెట్ ఉండాలి నీ దగ్గర దమ్ము ఉండాలి ఆ దమ్ము సర్టిఫికెట్లు ఉండదు డియా ఇక్కడ ఉంటుంది అది తర్వాత స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విశాలమైన ప్రపంచంలో ఎన్నో నేర్చుకుంటారు అది డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు లేకపోతే బుక్స్ చదువుకోవచ్చు వందల పుస్తకాలు లక్షల పుస్తకాలు చదివారు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు ఎక్కడి ఆయనకేమన్నా నువ్వేమన్నా నేర్పించావు ఏంటి అన్ని రకాల బహుముఖ ఆయన అవన్నీ కూడా నేర్చుకున్నవి సో ఇంత మాట్లాడావు ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన చదివేంత ఆయన మీరు ఇప్పుడు కూడా దండాలు పెట్టుకుంటారు విగ్రహాలు కట్టి దుర్మార్గుడ కూడా ఎంత పక్షపాతం నీకు కులగజ్జన్న అంటుకుంది లేకపోతే ముడుపులన్న అంటినీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటేనే ఒక్కసారిగా ప్లేట్ పెరాయించావు ఒకప్పుడు కేవలం ప్రత్యేక హోదా కోసం ఈరోజు టీడీపీ కోసం కష్టపడుతున్నావు ఎందుకంటే బాగా ముట్టిని ఆ ముట్టిన డబ్బులతోటి కొడుకుని ఇక్కడ తీసుకెళ్లి అమెరికాలో చేయించావు అది అందరికీ తెలుసు లేకపోతే దాంతోపాటు ఇక అంటుకుంది అందుకని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం మళ్ళీ ఏదో లాస్ట్కి మీరు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం ఖాయం అంటున్నాను నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అనేది గవర్నమెంట్ రాదు రాసి పెట్టుకో శివాజీ ఏదర్ జగన్ ఆర్ పవన్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు మీరు దోపిడీ చేసి ఒక వర్గానికి దోచి పెడుతున్నారనుకుంటే ఆ వర్గ దోపిడీ ఆపుతాం మేము సో మళ్ళీ ఒక మూర్ఖుడు కొత్త మూర్ఖుడు పుట్టాడు ఈ మూర్ఖుడు అని మాట్లాడతాడు నేను మాత్రం శివాజీ నీ ప్రతి కౌంటర్కి నా దగ్గర ఎన్కౌంటర్ కావాలంటే నువ్వు నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది రాసుకో సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ జీరో సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఐ కెన్ గివ్ యూ ఛాలెంజ్ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ యువర్ యువర్ చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ఒక్క సర్టిఫికేట్ విషయంలో తప్ప సర్టిఫికేట్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గ్రేట్ రిమైనింగ్ ఆల్ ద క్వాలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫార్ గ్రేట్ లీడర్